మీరు అట్టి చూడండి, ఇది ఆన్ చేయండి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక పరచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార जय हनुमंता।
ఇంకా ఉంది ఇంకా ఉంది వెయిట్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వెయిట్ సర్వ మానవాళికి రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిందా రండి అది రామాయణ మహాయుద్ధం సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజయం చేస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణించిన రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నాయా. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై చూచియుం దాత వై శంకరన్ నిలిచియుం తొల్లి సుగ్రీవ కుమంత్రి వై స్వామి కార్యార్థమయ్యే శ్రీరామ సౌమిత్రులను చూచి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయుదేవంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవింతు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఈ కరపు
ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్చివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి గుంపులుగా కాకుండా నిదానంగా స్వామివార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.